బాపట్ల జిల్లా కురిసిపాడి వద్ద పదహారవ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ స్ట్రిప్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది రక్షణ శాఖ అధికారులు కాసేపట్లో ఈ రన్వేపై ట్రైల్ రన్ నిర్వహించబోతున్నారు ట్రైల్ రన్ లో భాగంగా హైవేపై రెండు కార్గు విమానాలు మూడు ఫైటర్ జెట్స్ విమానాలు ల్యాండ్ కాబోతున్నాయి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ అక్కడ సిద్ధంగా ఉన్నారు అశోక్ రాధాకృష్ణ ఎయిర్ ఎయిర్ ఎమర్జెన్సీ ఎయిర్ ల్యాండింగ్ స్ట్రిప్ పైన ట్రయల్ రన్ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మాత్రం ఒక ఫ్లైట్ వచ్చింది పూర్తిగా మనం చూస్తున్నాం అయితే ఇది జెట్ ఫైటర్ జెట్ ఈ ఫైటర్ జెట్కి సంబంధించి ఒక రౌండ్ తిరుగుతూ ఉంది అయితే ఈరోజైతే రన్వేపై ట్రయల్ రన్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు దాదాపు వంద మీటర్ల హైట్లో హైట్లో పరిశీలిస్తూ ఏదైతే ఈ స్ట్రిప్ ఉందో ఆ స్ట్రిప్పును పరిశీలిస్తూ ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తాయని కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో స్ట్రిప్ను పరిశీలించిన తర్వాత ఇందులో కొంత పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది అందుకనే పూర్తి స్థాయిలో ఈరోజు రన్వే పైన ట్రయల్ రన్ ఉండకపోవచ్చు కానీ రన్వే పై నుంచి రన్వేని పరిశీలించుకుంటూ వెళ్తూ ఉంది అలానే నాలుగు పాయింట్ ఒక్క కిలోమీటర్ల చొప్పున ఇది స్ట్రిప్ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూసాం ఫస్ట్ జట్టు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళింది దాదాపు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత రౌండ్ తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఏదైతే రన్వే ఉందో ఆ రన్వే పైనుంచి పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తుంది ఈరోజు రెండు కార్గోలతో పాటు మూడు జట్లు వస్తాయని కూడా అధికారులు చెబుతున్నారు దాదాపు డెబ్బై కోట్లతో ఈ స్ట్రిప్ ఏర్పాటు చేశామని కూడా ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు దీంతోపాటుగా దాదాపు నా వైమానిక దళ దళానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు ఏదైతే ఫస్ట్ జెట్ వచ్చిందో దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు ఇప్పటికే కమ్యూనికేషన్ సంబంధించిన రాడార్కి సంబంధించిన వెహికల్ కూడా ఈ స్ట్రిప్ వైకి వచ్చింది పూర్తి స్థాయిలో ఈ సర్వే అయితే జరుగుతూ ఉంది దీన్ని సర్వే అని చెప్తూ సర్వే అని చెప్తున్నారే కానీ ఇదైతే ట్రయల్ రన్ కాదు దీనికి సంబంధించి స్టిప్కి సంబంధించి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి దానికి సంబంధించి అవి పూర్తయిన తర్వాత కానీ రన్వే దీనిపైన ట్రయల్ వేయడానికి కుదరదు సాధ్యం కాదని కూడా చెప్తున్నారు కానీ ఎన్హెచ్ఈఏ అధికారులు మాత్రం ఇప్పటికీ రెడీగానే ఉంది కానీ కొన్ని చోట్ల కొంత అంటే పక్క ద సర్వీస్ రోడ్లో నుంచి ఒక్కసారిగా రన్వే పైకి వచ్చే కొన్ని అంటే పక్క రోడ్డులో నుంచి ఒక్కసారిగా దీనిపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైల్వే ఏదైతే రన్వే పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంత క్లోజ్ చేయాలి దారులు దానికి సంబంధించి కొంత పనులు ఉన్నాయి అదంతా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఈ రన్వే పైన పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ వేసే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కొక్క ట్రిప్పుకు ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది కోట్ల డెబ్భై ఏడు లక్షలతో ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా పంతొమ్మిది చోట్ల ఈ ట్రిప్పులు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ట్రిప్పులు ఏర్పాటుకి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎమర్జెన్సీగా ఫ్లైట్లు దిగడానికి కానీ ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా సహాయం అందించడానికి ఈ ట్రిప్పులు ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో రన్వేల పైన ఇక్కడ వైమానిక దళాలకు సంబంధించిన కార్గో కార్గో కూడా మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడైతే జెట్ వచ్చింది జట్టుకు సంబంధించి ఇప్పటికే ఒక రౌండ్ పూర్తయింది మనకి చాలా స్పష్టంగా ఉంది అయితే ఈరోజు ఈ ట్రిప్పుకి సంబంధించి ఈ ట్రిప్పులో పరిశీలించుకుంటూ ఇప్పటికే ఒక జెట్ వెళ్ళింది ఈ జెట్ చూడటానికి భారీ స్థాయిలో చుట్టుపక్కలకి సంబంధించిన ప్రజలు కూడా భారీ స్థాయిలో తరలివస్తున్నారు అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం పూర్తిగా ఈ ట్రిప్కి సంబంధించి స్ట్రిప్కి సంబంధించి రెండు వైపులా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం ఎనభై ఎనిమిది కోట్లతో ఎనభై ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంతొమ్మిది చోట్ల ఏర్పాటు చేస్తూ ఉన్నారు అశోక్ మొత్తానికి ఈ మాక్ డ్రిల్ ఈ రోజుకి పూర్తయ్యే అవకాశం ఉందా ఇంకా ఏమైనా పొడిగించే అవకాశం ఉందా అక్కడ ఎన్హైచ్ఏ అధికారులు కావచ్చు లేకపోతే వైమానిక దళ సభ్యులు కావచ్చు మీకు ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి ఈ రోజు రోజుతో కంప్లీట్ అవుతుంది మాక్ డ్రిల్ మాక్ డ్రిల్ అయితే ఈ రోజు ఒక గంటలో అంటే పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు లోపు దాదాపు మూడు జట్లు రెండు కార్గోలు వస్తాయని అధికారులు చెబుతున్నారు అయితే ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్లు పొడుగున జాతీయ రహదారి పైన అనేసి సిక్స్టీన్ పైన ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ స్ట్రిప్పులు ఏర్పాటు చేయాలంటే ప్రత్యేకమైన పరిస్థితి ఉండాలి రోడ్డు వంపులు సొంపులు ఉండకూడదు స్ట్రైట్గా ఉండాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామని కూడా అధికారులు చెబుతున్నారు దాంతోపాటుగా మనకి ఇంకొక జెట్ కనిపిస్తూ ఉంది ఇంకొక జట్ కూడా వస్తూ ఉంది పూర్తిగా ఏదైతే ఈ రన్వే ఏదైతే ఉందో దాన్ని పరిశీలించుకుంటూ రన్వే పైనుంచి ఆ జట్టు వెళ్తూ ఉంది ఆ దృశ్యాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పూర్తిగా ఇక్కడే ఇది ఏర్పాటు చేయడానికి ఈ స్ట్రిప్ ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు చాలా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎటువంటి వంకలు అంటే వంపులు లేవు కాబట్టి ఇక్కడే ఎంచుకున్నామని కూడా అధికారులు చెప్తున్నారు చాలా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది పైకి వెళ్తుంది రన్వే పై నుంచి పరిశీలించుకుంటూ వెళ్తూ ఉంది పూర్తి స్థాయిలో వైమానిక దళ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు ఎటు వెళ్తుంది ఎలా టర్న్ తీసుకోవాలి అని కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ దాదాపు ఈ జాతీయ రహదారి అరవై అడుగులు ఉంది అరవై అడుగుల్లో ఇక్కడ జట్లు కానీ లేకపోతే కార్గో కానీ పార్కింగ్ చేయడానికి మరొక అరవై అడుగులు రోడ్డుకి లెఫ్ట్ సైడ్న ముప్పై అలానే రైట్ సైడ్న ముప్పై అడుగులు పార్కింగ్ స్పేస్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగా ఈ రన్వే నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్లు పొడుగున ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దాదాపు ఆరు అడుగుల లోతు తీశారు ఈ నాలుగు పాయింట్ ఒక అడుగు ఓకే అశోక్ థ్యాంక్ యూ